ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము బేసిక్గా బెంగళూరుకి వెళ్తున్నాము మా ఫ్యాండమ్లో షో కోసం అని చెప్పి. సో ఈ మొత్తం జర్నీని తర్వాత షోని ఇదంతా ఒక బ్లాగ్లా చేద్దామని అనుకుంటున్నాము. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. నేను ఇంకా వీడు శశాంక్ గారు, అరే వాడి ఫ్రెండ్స్, చాలా డ్రైవింగ్ సర్వీస్ మంచి డ్రైవర్ అండి, అందుకే పెట్టుకున్నాం. మేము ఇద్దరం ఏమో కార్లో వెళ్తున్నాము అండ్ మా మిగతా బ్యాండ్ వాళ్ళందరూ రేపు ఫ్లైట్లో వస్తున్నారు బెంగళూరుకి. సో యా, ఇక్కడ నుంచి మా షో అయ్యే వరకు మీకు అంతా చూపిస్తాం. వి హోప్ యూ హ్యావ్ ఫన్. చెప్పురా, ఏమైనా కెమెరా పెట్టి సిగ్గుపడ్డంగా చెప్పు. చెప్పు హాయ్ ఎవ్రీవన్, అలా ఏమని చెప్పు. చెప్పురా, కెమెరా పెడితే నాకు ప్రభాస్ దొరుకుతాడు. Thanks a lot. Best part about going to Bangalore is the road trip. The beautiful roads meeda. Are anjeda, are konj slow ga drive please. It's fun. Ippudu Anantapur ku 100 kilometers dooramlo unnam. So శశాంక్ ముందుకు చూస్తే ఆన్సర్ చెప్పు ప్లీజ్, నాకు భయం వేస్తుంది. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రేపు ఆల్రెడీ షో సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రేపు రేపు అన్నిటికంటే బాగా ఏ పాటకు రెస్పాన్స్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు చెప్తావా? అడిక ఒకటి, అడిక డెఫినెట్లీ, కాయల్ మా జాక్స్ గారి కోసం చుక్కలు తెప్పేసుకుంటాను. రేపు ఏ బయదే, మీ మీ అందరికి ఒక విషయం చెప్పాలి రేపు. అది కూడా మా అరే మోజెస్, మీట్ మోజెస్. బ్రో కాదు వాళ్ళకి. అయితే మోజెస్, నువ్వు రేపు వీడియో తీయాలి. శశాంక్ ఒక బుక్కే వస్తుంది రేపు. సో ఆ బుక్కే వచ్చే వీడియో తీయాలా, మర్చిపోకు. ఆ బుక్కే ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఏంటనేది మనం రేపు స్పాట్ చేయడానికి ట్రై చేద్దాం. అది కూడా మీకు నేను చూపిస్తాను. బస్ ద జర్నీ స్క్రిప్ట్ ప్లాన్ చేస్తాం, షూట్ చేయకూడదు, స్క్రిప్ట్నే షూట్ చేయాలి. ఎట్లీస్ట్ స్క్రిప్ట్ కాకపోయినా స్క్రిప్ట్ అంత ఒక్కలేదు లేదని ఏం స్క్రిప్ట్ చేస్తున్నా అది చెప్పిస్తారు, అదే స్క్రిప్ట్. మామ పాటలో మామ గైస్ రందిమే నీ జన్మ నీదే రో వారి జోహారు. Hey Bangalore, we are here in Bangalore and we are very excited to perform for you guys tonight. Be there. Breakfast in Bangalore. This is my calorie deficit diet. Any calories ma narenga nal kanukondi. Flashback. Karigudu. Charging ku puri ra. ఇవాళ గిగ్ డే, ఇంకా పొద్దునే లేచి ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని గుడికి వెళ్ళొచ్చాను. బెంగళూరు ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు చాలా రోజులు. సో చాలా మంచి ఫీలింగ్, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఈ ఊర్లో చాలా మంచి వైబ్ ఉంటుంది. సో యా, ఇప్పుడే కాస్త బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు కాస్త అట్లా తిరిగేసి వస్తాను. అండ్ మధ్యాహ్నం సౌండ్ చెక్ ఉంటుంది అండ్ రాత్రికి ఈరోజు షో. చాలా వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సెకండ్ టైం ఇన్ అ రో ఇది మేము ఫ్యాండమ్ సోల్డ్ అవుట్ చేయడం, చాలా హ్యాపీ థింగ్ ఫర్ అస్. అండ్ బెంగళూరులో ఏంటంటే పీపుల్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ షోస్ దట్ వీ ప్లే. ఇక్కడ చాలా ఇక్కడ ఉండే ఎనర్జీ కానీ ఆ ఎంతూజియాజం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ గీతం బెంగళూరులో కూడా ఇనిషియల్గా ఒక షో చేశాం అండ్ అది కూడా చాలా మెమరబుల్ గిగ్. సో
వెరీ ఎక్సైటెడ్ అబౌట్ టునైట్. అసలు ఏం జరగబోతుంది, ఎట్లా ఉండబోతుంది అని. సో యా, స్టే ట్యూన్డ్. హలో ఇంకా బీపీ షుగర్ రాలేదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువైనా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. వాట్సాప్ బ్రో, బిగ్ ఫ్యాన్. బిగ్ ఫ్యాన్ బ్రో. బిగ్ ఫ్యాన్. Jammers for the first time. Chala excited ga undi asla, and we are expecting so many good songs. Em paadadan chala chala excitement KT kosam ante asal pichu pichu ga edhu chustnamu. Tan Instagram page daggar nunchi asali vini 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 eppudu chustama ani vechu melodies are, oh my god, his voice asla. Ivala first time live lo chustam ante aa excitement chala crazy ga undi. Excited ga unnam. Thank you so much Bangalore for making it. We are rondo sari. లాస్ట్ టైం మాస్ లో వచ్చాం, మేలో వస్తాం అని అబద్ధం చెప్పాను అప్పటిలాగే, బట్ చీటింగ్ చేసాం. సారీ సారీ సారీ, ఐ నో యూ గైస్ ఆర్ స్వీట్. సో బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. దేర్ యు గో, ఐ గైస్ సెడ్ రెడీ టు సింగ్ విత్ us, రెడీ టు జాయిన్ విత్ us. జామాస్ అండ్ అందరూ కూడా జామాస్ ఫాలో అవ్వండి, ఇట్స్ వెరీ నైస్. అండ్ ఫ్రీక్వెంట్గా హైదరాబాద్కి ఎన్నిసార్లు వస్తారో బెంగళూరు కూడా అన్నిసార్లు రండి. యూ హ్యావ్ ఫ్యాన్స్ హియర్ టు ప్లీజ్ గైస్, ప్లీజ్ డూ ఫాలో జామాస్. చెక్కిపోతుంది మీకు నా మాట నండి, భయంకరంగా ఉంటుంది. ట్రస్ట్ మీ బ్రో, ఐ యామ్ ఫాలోయింగ్ దెం ఫ్రమ్ హైదరాబాద్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఓకే. ఐ లవ్ జామాస్. వాటర్ షో అసలు విపరీతమైన ఎనర్జీ క్రౌడ్లో. అండ్ ఈరోజు ఫస్ట్ టైం అంత లౌడ్గా ఉన్న క్రౌడ్ని వినడం మా ఇన్ని రోజులలో. ఇది ఫిఫ్త్ టైమో సిక్స్త్ టైమో బెంగళూరుకి రావడం కానీ, బట్ ఇంత లౌడ్గా ఇంత ఎనర్జెటిక్ ఉన్న క్రౌడ్ని అసలు ఎప్పుడు వినలేదు. చాలా వెరీ 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 లౌడ్, ఆల్మోస్ట్ చెవులు గొంతు అన్నీ పోయి చాలా అలసిపోయిన స్టేజ్కి వచ్చేసాను. ఇప్పుడు ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకోవాలి. బట్ వెరీ వెరీ బెంగళూరులో అసలు ఇంత క్రౌడ్ వస్తారని ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ వాకిన్స్ కానివ్వండి, ఇన్సైడర్లో మేము సిక్స్ హోల్డ్ అవుట్ చేసిన కానివ్వండి, జస్ట్ అన్బిలీవబుల్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ టుడే. అసలు ఇట్లా వెరీ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ కమ్, అండ్ వీ హోప్ దట్ వీ మేడ్ దెమ్ హ్యాపీ. మేము చాలా ఎట్లా ఉందంటే ఇప్పుడు నెక్స్ట్ టైం చేయడానికి చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ గిగ్, వెరీ గుడ్.
అంతే ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని రేపు పొద్దున చలో హైదరాబాద్ తిరుగు ప్రయాణం. నీకు అసలు ఏ పాట మంచి అనిపించిందో? ఇవాళ ఏ పాట అని కాదు కానీ వాళ్ళ రిక్వెస్ట్లో మనం పాడుతున్నప్పుడు మనకంటే ఎక్కువ వాళ్ళు పాడారు. అది చాలా ఎక్స్పెరిమెంటల్గా కొంచెం భయం ఉండేది అది ఎట్లా అవుతుంది ఏంటి అని. బట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ లైన్ నుంచి వాళ్ళు పాడేసరికి ఇంకా ఇట్ వాజ్ వెరీ గుడ్. బేసిక్గా ఫర్ పీపుల్ హూ హ్యావ్ నో కాంటెక్స్ట్ అబౌట్ ఇట్, మేము ఇన్స్టాగ్రామ్లో బ్యాంగ్లూర్ వస్తున్నాము ఏం పాటలు పాడాలని అడిగినప్పుడు చాలామంది సెంటర్స్ ఈ ఫలానా పాట పాడండి అని చెప్పి సో మ్యాక్సిమం కవర్ చేసాం ఒక రెండు కుదరలే కానీ. సో అవన్నిటినీ వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి డెడికేట్ చేస్తున్నట్టు ఒక్కొక్క పల్లవి లాగా చేశాను. బట్ ఆల్ ఆఫ్ దెమ్ వేర్ మోస్ట్లీ కొంచెం స్లో సాంగ్స్ లాంటివి అనమాట. సో ఒక రకమైన ఎనర్జీలో ఉన్నప్పుడు బట్ ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్ బికాస్ నాకేంటంటే వాళ్ళందరూ ఇక్కడ ఊరుగాని ఊర్లో వచ్చి వాళ్ళు మా కోసం వస్తున్నప్పుడు వీ వాంట్ టు లైక్ రెస్పెక్ట్ దెమ్ అండ్ రెస్పెక్ట్ దేర్ టైమ్ అండ్ మనీ అని వీ డిడ్ దాట్. బట్ ఎస్పెషలీ యమునా తీరం పాట జస్ట్ మ్యాన్ అంటే నేను ఐఎమ్ లాస్ట్ విత్ వర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు హౌ ది క్రౌడ్ వాజ్. ఓన్లీ థింగ్ దట్ ఐ హావ్ బీన్ థింకింగ్ వాజ్ మేము ఎంత బాగా ప్లే చేయగలిగాం ఇంత క్రౌడ్కి అనే ఒక ఫీలింగ్ మాత్రం ఉంది అంతే. అది ఆడియన్సే చెప్పాలి ఎట్లా అనిపించింది వాళ్ళకని. బట్ ఐ మీన్ ఫస్ట్ సాంగ్ వెళ్ళిపోమాకేకి వెళ్ళే ముందు యూజువలీ నాకు కొంచెం ఇట్లా పెద్ద షోస్ ఉన్నప్పుడు కొంచెం ఐఎమ్ లిటిల్ నర్వస్. నాకు మామూలుగా మూన్ షైన్లో తర్వాత పోర్షన్ హౌస్లో అట్లా ప్లే చేసేటప్పుడు మంచి అలవాటు అయిపోయింది కొంచెం. బట్ ఐమ్ యూజువలీ వెరీ నర్వస్ అబౌట్ మై పర్ఫార్మెన్స్ అనమాట. రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇవాళ అంతమంది క్రౌడ్ ఉండి మేము పైన రూమ్లో వెయిట్ చేసినప్పుడే కింద అరుస్తున్నారు. సో స్టార్ట్ చేయకముందే స్టార్టింగ్ షౌట్ అంటే స్టేజ్ ఎక్కి లైట్స్ ఆన్ అవుతుంది. సో వెళ్ళిపోమాకే పాడాలని స్టేజ్ ఎక్కాను అండ్ ఎగరంగానే ఫస్ట్ ఇన్ ఇయర్ మానిటర్ కింద పడిపోయింది అండ్ లైక్ ఓకే లెట్స్ గో అని చెప్పి. బట్ ఆ క్రౌడ్ మొదలవుసేన్ గుడ్ టెంపో నెక్స్ట్ లెవెల్ అసలు. వాళ్ళు చాలా షోస్ ప్లే చేసాం కానీ బట్ దిస్ విల్ ఆల్సో బీ ఎట్ రైట్ ఎట్ ద టాప్ విత్ ఆల్ ది అదర్ గుడ్ షోస్ దట్ వీ ప్లేడ్ ఇన్ అవర్ లైఫ్. అండ్ నరేన్ గారు అంత గ్రూవ్ అవ్వడం ఫ్రమ్ సాంగ్ నెంబర్ వన్ అసలు అది వాడు వాడంత ఎంజాయ్ చేస్తున్నాడు అంటే మీనింగ్ ఏంటంటే షో చాలా బాగుతుంది. వాడు కూడా అదే గ్రూవ్లో ఉన్నాడంటే బికాస్ హీస్ యూజువలీ వాడు క్రౌడ్ ఎనర్జీ బట్టి వాడు ఎనర్జీ డిపెండ్ అవుతుంది అనమాట. హీఈస్ నాట్ ద వన్ గుడ్ సొంతంగా ఎనర్జీ తెచ్చుకొని మనం క్రౌడ్ని తీసుకొని వెళ్ళాలనేలాగా కాదనమాట. ఈ గోస్ విత్ ద క్రౌడ్స్ ఎనర్జీ సాంగ్ నెంబర్ వన్ నుంచి వాడు టూ అయిపోయింది. డోలే డోలేకి నేను పక్క తిరగానే వాడు ఆల్మోస్ట్ డ్యాన్స్లు చేస్తాడు. సో ఇట్ వాస్ అమేజింగ్. ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు సీ ఆల్ ద స్టోరీస్ దట్ పుట్ అప్ అసలు మాది ఎలా ఉండింది పర్ఫార్మెన్స్ అనేది. At this moment, I think it's too overwhelming for us to just think of all of it. I mean, crowd was dancing with the signals and steps. మంచిలో నాకు కూడా చెప్పవచ్చు కానీ డాన్స్ చేయాలనిపించింది. బట్ అసహ్యంగా ఉంటుందని అందాలు ఆడబో అమ్మకి. ఎన్ని షోలు చూసావు అసలు మ్యాడ్ అసలు ఏం వినిపించట్లేదు మీ వాయిస్ వినిపించట్లేదు నాకు క్రౌడ్ వాయిస్. మీరు ఐ విల్ బి సెండింగ్ వీడియోస్ అండ్ ఆల్ మ్యాడ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పురా రే. బెస్ట్ ఎక్స్పీరియన్స్ చందన ఆమె దొరుకుతుందా లేదా ఆమె దొరికినప్పుడు వీడు దొరుకుతాడా వీడున్నప్పుడు ఆమె దొరుకుతుందా. ఆమెకు ఆల్రెడీ నాకు ఎంట్రెన్స్ దగ్గర కనిపించినప్పుడే చెప్పాను ప్లీజ్ కీప్ ఇట్ సేఫ్ అని. మేము రూమ్కి వెళ్ళిన తర్వాత బొక్కే అవన్నీ మీకు చూపిస్తాం. ఇట్స్ అనదర్ స్టోరీ. How did you feel, ఇట్లాంటి ఫస్ట్ టైం కాబట్టి చాలా స్టేజ్ పైన కాబట్టి కొంచెం నర్వస్ కూడా ఫీల్ అయ్యా.
స్టేజ్ కింద ఉంటే అంత ఉండేది కాదంటూ నర్వస్నెస్ అంత ఉండేది కాదు. She was showing the bouquet to me from the beginning. I was also okay. waiting for that moment. It feels great. Thank you very much. కొంచెం నవ్వు కూడా చెప్పరా నువ్వు మధ్యలో నవ్వలేదని కూడా చెప్పింది ఇటు చూడు ఒక చూసే చెప్పు బట్ నవ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్ చందన ఫర్ ఆల్ ద లవ్. లాస్ట్ కి ఈవెన్ ద ప్లేస్ వేర్ ఫోటోస్ కోసం వచ్చినప్పుడు చాలా మంది లైన్ లో నుంచి ఉంటే నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ వియర్డ్ టు బి ఆనెస్ట్ విత్ యూ. ఎందుకంటే ఇప్పుడు మనకు అంత సీన్ లేదనే విషయం చాలా క్లియర్ గా తెలుసు బట్ వాళ్ళు ఏంటంటే మనం ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఏంటంటే లైక్ అక్కడ బౌన్సర్స్ ఉంటే వాళ్ళు పాపం ట్రైంగ్ టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్ బట్ ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు హావ్ వెయిటెడ్ ఫర్ వెరీ లాంగ్ టైం అండ్ వెయిట్ చేశారు చాలా ఇట్స్ వెరీ స్వీట్. ఎవ్రీ టైమ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ ఐ ఫీల్ సో గుడ్. వన్ థింగ్ అండ్ నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే ఇట్ ఆన్ ద కెమెరా బట్ దేర్ వాస్ దిస్ గర్ల్ హూ కేమ్ టు మీ అండ్ షీ సెడ్ చిన్నపిల్ల ఐ థింక్ షీస్ 21 or 22 షీ సెడ్ యూ వెన్ యూఆర్ సింగింగ్ నీ కథలో నాకు మధ్యలో ఒక దగ్గర ఐ క్రౌడ్ గా సింగింగ్ అలాంగ్ మీరు ఒక చిన్న నవ్వు నవ్వి నవ్వారు దట్ మీన్స్ దట్ యూఆర్ ఎంజాయింగ్ ద సాంగ్ అ లాట్ దానివల్ల ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ యూ చేంజ్ ద పర్సెప్షన్ ఆఫ్ వన్ హోల్ లైఫ్ అండ్ ఐ వాంట్ టు బికమ్ అ మ్యూజిషియన్. షీస్ బీన్ లెర్నింగ్ మ్యూజిక్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అంట షీ సెడ్ షీ వాంట్స్ టు బికమ్ అ మ్యూజిషియన్. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ ఆల్సో ఎందుకంటే మనం నేను పాడేటప్పుడు కానీ నువ్వు డ్రమ్స్ వేసేటప్పుడు కానీ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి టు గెట్ ఇన్స్పైర్డ్ బై అస్ నాకు ఇద్దరు చెప్పారు ఎట్ ది మోస్ట్ వీ జస్ట్ ఫీల్ దట్ ఓకే వీళ్ళు హ్యాపీ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతే చాలనే ఒక థాట్ ఉంటుంది తప్ప ఐ నెవర్ థింక్ దట్ మనం ఎవరినో ఇన్స్పైర్ చేయాలి అట్లా అని ఎప్పుడు అనిపించదు బట్ అట్లా వాళ్ళు కనుక ఫీల్ అయితే ఇట్ జస్ట్ ఇట్స్ లైక్ మోటివేషన్ ఫర్ మీ. లాస్ట్లో ఎవరో ఒక అతను వచ్చి నెక్స్ట్ టైం అక్కడన్నా బాగుంది మీరు రాయచక నేను వాయిస్తాను ఇటీవల ఈ రోజు లెర్నింగ్ డ్రమ్స్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఓ నెక్స్ట్ టైం మీరు ఆ పాటకి నేనే అరుస్తావరు నా డ్రమ్స్ ఇవ్వమని మీరు వచ్చేయండి నేను వాయిస్తాను. థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ బెంగళూరు ఫర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్ ద షో. సీసర్ అగైన్ ఇన్ తర్వాయి భాగం హోటల్ రూమ్లో వెళ్ళాను. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ దాని లంచ్ కోసం అలా ఇందాక లైట్గా స్నాక్స్ కూడా స్నాక్స్ స్నాక్స్ లైట్గా ఒక వెజ్ పఫ్ సమోసా ఒక పన్నీర్ ర్యాప్ అంతే జస్ట్ One minute, 37 seconds later. అన్నా ఇది లంచా? ఇది అర్లీ డిన్నర్. లేట్ అయిపోతే మళ్ళీ ఏంట్రా ట్రిపుల్ ఎగ్గా? ఏ నాకంటే ఎక్కువ తింటా ఈగలు. ఆపరాను ఎగ్లో ఫ్రైడ్ రైస్ కాస్త తక్కువైనట్టుంది కదా ఈగలు ఎక్కువే. ఫైనల్లీ కేటీన్ డ్రాప్ చేసి హైదరాబాద్కి వచ్చేసాను. ఐ మీన్ హైదరాబాద్లోనే వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వచ్చాను ఎందుకంటే మిగతా వాళ్ళు పొద్దున ఫ్లైట్లో వెళ్ళిపోయారు కాబట్టి. సో యా ఇట్ వాస్ వెరీ మెమొరబుల్ షో ఎట్ బెంగళూరు చాలా బాగా అయింది. అండ్ ఆఫ్ కోర్స్ ద డ్రైవ్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ హైవే కానీ అది ఇట్స్ వెరీ గుడ్. మధ్యలో మా సాత్విక్ గారు చెప్పినట్టు ఒక పంజాబీ దాబా దగ్గర ఆపి వి హ్యాడ్ లైట్ డిన్నర్. ఇట్ వాస్ ఫైనల్లీ ఎ గ్రేట్ అండ్ వెరీ మెమొరబుల్ షార్ట్ ట్రిప్ టు బెంగళూరు. రేపు మళ్ళీ మూన్ షైన్లో మా షో ఉంది ఎప్పటిలాగే ఇట్ గోస్ ఆన్. సో అండ్ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం. ఇట్లాంటి ఇంకా ఎన్నో వ్లాగ్స్ రాబోతున్నాయి ముందు విత్ లాట్ ఆఫ్ మోర్ ఫన్ అండ్ అదర్ మోర్ కంటెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీ యూ.